ప్రస్తుతం హనుమకొండలో దినకర్ ఉన్నారు, అలాగే ఆదిలాబాద్లో సారంగపాణి ఉన్నారు. ముందుగా మనం దినకర్ దగ్గరికి వెళ్దాం. దినకర్, హనుమకొండలో ఇప్పటివరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది? ఇంకా ఎంతమంది క్యూ లైన్లో వేచి ఉన్నారు? రైట్, బిఫోర్ దట్ దేవి, నేను కరీంనగర్ నుంచి స్టార్ట్ చేసి ఎన్టీవీ మొత్తం అంతా కూడా కరీంనగర్, హుస్నాబాద్, హుజూర్ నగర్, ఆ తర్వాత మానకొండూరు ఆ ప్రాంతం అంతా కూడా మనం ఉదయం నుంచి కవర్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి దాదాపు 65 నుంచి 70% వరకు పోలింగ్ నమోదైంది. తర్వాత హుజూరాబాద్, తర్వాత హుస్నాబాద్, పెద్ద మానకొండూరు దీనికి సంబంధించినంత కూడా 70% పైగా పోలింగ్ నమోదైనట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. కేవలం అరగంట మాత్రమే ఉంది. మనం హైదరాబాద్కు వస్తున్నటువంటి మార్గంలో ప్రస్తుతం మనము ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం హసన్పర్తి ఉన్నటువంటి పోలింగ్ బోర్డు దగ్గర ఉన్నాం. ఇక్కడ చివరి అరగంట ఉండడంతో చూస్తున్నాం, మన కెమెరామెన్ రాజా రమేష్ చూపిస్తున్నారు. మొత్తం అంతా కూడా చాలా మంది క్యూ లైన్లో ఉన్నారు. క్యూ లైన్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వారంతా కూడా క్యూ లైన్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తే తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా యువత ఓట్లు ఎక్కువగా తమ ఓటు హక్కును వినియోగించడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళంతా కూడా క్యూ లైన్లో నిలబడినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. దాదాపు ఈ వర్ధన్నపేట కావచ్చు, తర్వాత మానకొండూరు కావచ్చు, దాంతోపాటు మిగిలినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా కావచ్చు, వీళ్ళంతా కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సాయంత్రం 5 గంటల లోపల పోలింగ్ స్టేషన్ లోపలికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పి ఓటు వినియోగించుకునే హక్కును కల్పిస్తామని చెప్పి ఇప్పటికే ఈసీ స్పష్టంగా చేసినటువంటి నేపథ్యంలో సో మహిళలు చూడొచ్చు భారీగా క్యూ ఉన్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరూ తమ ఓటర్ ఐడెంటిటీ కార్డుతో ఇక్కడికి వస్తున్నారు. యువత, మహిళలు అత్యధికంగా ఓటింగ్లో పాల్గొంటున్నటువంటి దృశ్యాలు ఇక్కడ కొద్దిమంది ఇలా ఈ ఓటు వేయడానికి వస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. కొద్దిమంది యువకులంతా కూడా ఓటు వేసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నామని చెప్పి కూడా ఈ వర్ధన్నపేట నియోజకవర్గంలో ఉన్నారు. సో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా భారీగా పోలింగ్ నమోదవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం వర్ధన్నపేటకు సంబంధించి మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే 70% మేర పోలింగ్ నమోదైందని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. మరో గంటన్నర పాటు కూడా ఈ పోలింగ్ ముగిసే అవకాశం ఉంది ప్రస్తుతం నేనున్నటువంటి ప్రాంతంలో. సో గత ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా దాదాపు భారీగా సగటున 75 నుంచి 80% మేర పోలింగ్ నమోదైనటువంటి నేపథ్యంలో ఈసారి కూడా భారీగా నమోదైతే మాత్రం ఖచ్చితంగా చాలా చోట్ల మాత్రం అభ్యర్థుల విజయావకాశాలు భారీ మెజార్టీతో ఉంటాయా లేకపోతే ఎలా ఉంటాయా అన్నది మనం ఆసక్తికరమైనటువంటి అంశంగా మనం భావించాలి. మరొక 25 నిమిషాలు మాత్రమే పోలింగ్ సమయం ముగిసే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత లోపలికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తామని చెప్పడంతో ఇక్కడంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. దాదాపు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ప్రాంతంలో 500 నుంచి 600 మంది కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంతనిలో 4 గంటలకే పోలింగ్ ముగిసింది. అక్కడ ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే 75% మేర పోలింగ్ నమోదైంది. అది 80కి వెళ్తుందా 85కి వెళ్తుందా అన్నది పరిస్థితి, వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. మరొక వైపు అయితే 5 గంటల లోపల వచ్చినటువంటి వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నామని చెప్పడంతో సో అది రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పర్సెంటేజ్ అవుతుందన్నది చూడాలి. కరీంనగర్లో మాత్రం గత ఎన్నికల్లో దాదాపు 82% మేర పోలింగ్ నమోదైంది. ఈసారి అది కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉందని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం దేవి. ఎస్, మీరు ఇస్తున్న ఇన్పుట్స్ ప్రకారం 75% ఇప్పటివరకు కూడా నమోదైంది. ఇంకా క్యూ లైన్లో చాలా మంది ఉన్నారు. ఎందుకు లేట్ అవుతోంది? వాళ్ళ నుంచి ఏమైనా రెస్పాన్స్ వస్తుందా? ఆలస్యం అనే దానికన్నా కూడా మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల ప్రాంతంలో మందకొడిగా పోలింగ్ జరిగింది. సో అంతా కూడా ఈవినింగ్ సమయంలో కొద్దిమంది ఇవాళ హాలిడే ఇచ్చినా కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కాబట్టి వారు తమ పనులన్నీ ముగించుకొని వచ్చిన తర్వాతనే పోలింగ్కి వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉంది. ఎక్కువ మంది యువత కూడా వారి కార్యక్రమాలను పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే పోలింగ్లోకి పాల్గొనాలని చెప్పి ఇక్కడ ఓటు వేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సో ఈ సాయంత్రం 3 నుంచి 5 గంటల మధ్య జరిగే ఈ గోల్డెన్ అవర్ ఓటింగ్ పోలింగ్ పర్సంటేజ్లో మాత్రం ఎక్కువ మంది వీళ్ళే ఓటింగ్లో పాల్గొన్నటువంటి పరిస్థితి. సో 5 గంటల లోపల ప్రతిసారి కూడా జరిగే అవకాశం ఉంది. యావరేజ్న 80% మేర పోలింగ్ పర్సంటేజ్ జరుగుతున్నట్టు కాబట్టి రిజల్ట్స్ కూడా అంతే స్థాయిలో వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ వర్ధన్నపేట ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా యొక్క ఫలితాలే ఏ ప్రభుత్వమైనా ఏర్పాటు కావడానికి కీలకంగా మారనున్నాయి. ఓవర్ టు యూ. ఆల్ రైట్ దినకర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 75% పోలింగ్ నమోదైనట్టుగా దినకర్ మనకు రిపోర్ట్ చేస్తున్నారు. ఇంకా భారీగా క్యూ లైన్లు అయితే ఉన్నాయి.